హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నువ్వులతో పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి నేను ఒకటిన్నర కప్పు నువ్వులు తీసుకున్నాను నువ్వులని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి తర్వాత అదే ప్యాన్లో కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి ఒకప్పు చక్కెరకి ఒకప్పు వాటర్ వేసుకొని చక్కెరని బాగా కరిగించుకోవాలి మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం లేదు షుగర్ కరిగిన తర్వాత మనకి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ షుగర్ అనేది బాగా కరిగింది మరుగుతూ ఉంది కదా మనకి ఇక్కడ కొంచెం పాకంని చేతి ఫింగర్లో ఇలా టచ్ చేసినట్లయితే కొంచెం జిగురుగా ఉండాలన్నమాట తీగ పాకం ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇట్లా ఫింగర్తో టచ్ చేసేసి ఇలా మనము ఇలా అన్నామంటే మనకి కొంచెం ఇట్లా జిగురు జిగురుగా ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది స్టవ్ కట్టేసి దీన్ని చల్లారిని ఇవ్వాలి తర్వాత నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పల్స్ మోడలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకోవాలి కంటిన్యూస్గా తెప్పకూడదు ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పాకంలో గ్రైండ్ చేసుకున్న నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ షుగర్ వద్దనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజరు మనం ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే బెల్లం తీసుకొని అంతే వాటర్ వేసుకొని బాగా బెల్లంని కరిగించుకోవాలి తీగపాకం ఏం అవసరం లేదనమాట ఈ విధంగా పాకంలో నువ్వుల్ని నువ్వుల పొడి వేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక నేను మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వులకి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఈ పాకంలో మిల్క్ పౌడర్ కలిసే విధంగా కలుపుకోవాలి పాకం అనేది బాగా చల్లారి ఉండాలన్నమాట చల్లారినప్పుడు మాత్రమే ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేశారంటే తొందరగా మాడిపోతుంది అందుకని జాగ్రత్తగా టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది స్టవ్ ఇది ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను అనమాట ఇలా మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడు అనేది ఇది ఇది ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కొంచెం చిక్కబడుతూ ఉంది కదా ఇంకా కొంచెం దగ్గరికి రావాలన్నమాట ఇది రెడీ అయిందా లేదా తెలుసుకోవాలంటే కొంచెం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత రౌండ్గా బౌల్లా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇది రౌండ్గా బౌల్ లాగా అయిందంటే మనకి ఇది రెడీ అయినట్లే నేను ఇక్కడ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నాను చూసారా ఆల్మోస్ట్ దగ్గరకు వస్తూ ఉంది ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారా దగ్గరికి వచ్చేస్తూ ఉంది కదా ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెము ప్లేట్లో తీసుకొని ఇలాగా రౌండ్గా బౌల్లాగా చేసుకోవాలన్నమాట చూసారా రౌండ్గా బాల్ అయిపోతే మనకి రెడీ అయినట్లే అప్పుడు స్టవ్ కట్టేసేసి సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఈ ప్లేట్కి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాని బ్యాక్ సైడ్ నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా పల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా పలచగా అంటే పలచగా తిక్కుగా తిక్కుగా స్ప్రెడ్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే పాల్కోలాగా రౌండ్గా బిల్లలాగా చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్లు చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుంది అనమాట క్యాల్షియం ఎక్కువ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్